నేటి వర్తమానమునకు మూలాధారమైన లేఖన భాగము అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనము ఇలాగూ వ్రాయబడి ఉన్నది. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసయే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ప్రార్థన చేద్దాం. మా విమోచకుడా, మా ఆశ్రయదుర్గమ, మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకార యోగ్యములగునట్లు నీ పరిశుద్ధాత్మ నడిపింపును మాకిమ్మని ఆన్లైన్ ద్వారా ప్రసారం చేయబడుతూ ఉన్న నేటి ఆరోహణము తరువాతి ఆదివారపు ఆరాధనలో రూపాంతర లూథరన్ వసుదైక కుటుంబమంతా తమ తమ గృహాలలో సంగముగా సమకూడి నాయనా ప్రభు కార్యక్రమమును వీక్షించి ఆరాధనలో ఏకీభవించి వాక్యమును ధ్యానించి నీవు అనుగ్రహించు ఆశీర్వాదములను పొందుకునుటకు కృపననుగ్రహించుమని దీన సేవకుడైన నన్ను నా ఏలినవాడ యజమానుడు వాడుకునుటకు అర్హమైన పాత్రగా బలంగా వాడుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు మాకు అత్యంత ప్రియమైన రూపాంతర లూథరన్ సంఘమునకు ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు వారి శుభప్రదమైన నామములో ఆరోహణము తరువాతి ఆదివారపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. తన నామం పేరట ఆన్లైన్ ద్వారా మీతో కలిసి వాక్యమును ధ్యానించడానికి నన్ను నిలువ పెట్టుకున్న త్రియేక దేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. నేటి మన ధ్యానాంశము క్రైస్ట్ అసెన్షన్, క్రీస్తు యొక్క ఊర్ధ్వ గమనము, లేక క్రీస్తు ప్రభుని స్వర్గారోహణ దివసమును గురించి నేటి పాఠ్యభాగాల ద్వారా మనం మాట్లాడుకోవలసిన వారమై ఉన్నాం. చదవబడిన మూల లేఖన భాగం రోమాపత్రిక 8:34లో దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును అని పౌలు ప్రభువును గురించి చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. తండ్రితో సమానునిగా నుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక తనను తాను రిక్తునిగా చేసుకుని నశించిన దానిని వెదకి రక్షించుటకు దైవకుమారుడు మనిషి కుమారుడిగా ఈ లోకానికి అరుదించుట అనే ఒక క్రీస్తు నరావతార ఆగమనంలో మరి మొత్తం 7 అంశాలు మరి క్లుప్తీకరింపబడ్డాయి, క్రోడీకరింపబడ్డాయి. మొదటిది ద ఇన్కార్నేషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, అనగా యేసు క్రీస్తు ప్రభుని అవతారము. రెండవది క్రైస్ట్ క్రాస్ క్రూసిఫిక్షన్ మనం చూస్తాం, అనగా క్రీస్తు ప్రభుని సిలువ శ్రమ వృత్తాంతము. మూడవది డెత్ అండ్ బరియల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు ప్రభుని యొక్క మరణము భూస్థాపన కార్యము అనేది మూడవ ఘట్టము. నాలుగవది రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు ప్రభుని యొక్క పునరుత్థాన ప్రభాతము మనకి నాలుగవ అంశంగా కనబడుతూ ఉంది. ఐదవది ఈరోజు మన ధ్యానాంశము అసెన్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు ప్రభుని యొక్క ఆరోహణ దివసము. మరి ఆరవది సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు ప్రభుని యొక్క మరి రెండవ రాకడ, ఇందులో ర్యాప్చర్ అండ్ ట్రిబ్యులేషన్ అనే రెండు స్థాయిలు మనం కలిగి ఉంటాము. మరి ఏడవది ద మిలీనియన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు ప్రభుని యొక్క 1000 ఏళ్ల పాలన. ఇది క్రీస్తు ప్రభుని యొక్క నరావతార మరి ఆరోహణ అవరోహణ అనే ఒక ఆగమన అంశాలలో మరి మనకి కనబడే విశేషమైన శ్రేష్టమైన ఉప అంశాలు. ఈరోజు మనం ధ్యానించనై ఉన్న ఈ క్రీస్తు ప్రభుని స్వర్గారోహణ దివసాన్ని మనము క్లుప్తంగా ధ్యానించబద్దులమై ఉన్నాము. ఆ కోణంలో మరి
చెప్పబడిన లేఖనం ప్రకారం మొదటగా మనం గమనించాల్సిన ఒక వాస్తవిక విషయం ఏంటంటే వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ద హెవెన్లీ గ్లోరీ ఇన్ అడ్వాన్స్ అని అన్నారు ఒక ఆయన. అంటే మనం ముందుగానే భూలోకంలో అనుభవించే పరలోక అనుభవమే ఆరోహణ అనుభవము అని అన్నారు. అంటే ఈ క్రైస్తవ సంఘ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని యొక్క పునరుద్ధానం ఒక అద్భుతం. అది ఒక శక్తివంతమైన చారిత్రాత్మకమైన వాస్తవం. అదే సమయంలో ఆయన ఆరోహణం అత్యంత ఆశ్చర్యకరమైన ఆశీర్వాదకరమైన సంభవంగా ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుని యొక్క పునరుద్ధానము ద్వారా మరణము, సాతాను, సమాధి, అలాగే మరి లోకము, పాపము ఓడింపబడ్డాయి. ఆ ఓడించిన క్రీస్తు ప్రభుని యొక్క మరి విజయోత్సాహం ఈ ఆరోహణంలో మనకి కనబడుతూ ఉంది. అనగా ఈ ఆరోహణం పరలోకపు విజయోత్సవ ప్రవేశంగా అభివర్ణింపబడింది. ఆయన తండ్రి కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి ఘనపరచబడిన ఒక వేడుకగా ఈ ఆరోహణం ఆవిష్కరింపబడుతూ ఉంది. ప్రభుని ఆరోహణం ఆయన యందు విశ్వాసముంచిన వారిని ఐక్యపరిచిన సిద్ధాంతంగా మరి పండితులు అభివర్ణించారు. అనగా మనలను సంగముగా సమకూర్చుటకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక ఐక్య వేదిక ఈ ఆరోహణము. మన శరీరం, మన స్వభావం, మన విశ్వాసం, మన నిరీక్షణలు ఉన్నత పరచబడ్డానికి ఒక సోపానం ఏదైనా ఉంటే అది ఆరోహణ అనుభవం. ఆయన పొందిన ప్రతి ఘనత, ఆధిక్యత, ఆయన వలె హెచ్చింపబడిన స్థితి సంఘము కూడా పొంది ఉండాలి అనే ఉద్దేశముతో నేడు తండ్రి అయిన దేవుడు తన కుమారుని ద్వారా మనలను ఆరోహణపు ఆధిక్యతలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాడు అనే వాస్తవాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభుని ఆరోహణములో మనుష్య కుమారునిగా వచ్చిన యేసుక్రీస్తు యొక్క నరావతార స్థితి పరిపూర్ణమయ్యింది. అదే సమయంలో ఆయన యొక్క ఆత్మీయ దైవిక జీవితము ఆరంభమయ్యింది లేదా పునర్ప్రారంభించబడింది అని ఈరోజు మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. యేసు ఆరోహణములో ఆయన అదృశ్యుడైపోయాడని మనం భావించకూడదు. అంటే ఆయన ఏదో హఠాత్తుగా మాయమైపోయిన వాడిగా మనం భావించకూడదు. కానీ అక్కడ రాయబడిన మాటల ప్రకారం ఆయనను ఒక మేఘము ఆకాశమునకు కొనిపోయెను అని మరి అపోస్తల కార్యాల్లో మనం చదువుతాం. యేసు క్రీస్తు ప్రభుని యొక్క ఆరోహణ మరి అనుభవాన్ని ఆస్వాదించిన ఆనాటి శిష్యులతో మరి దేవదూతలు సెలవిచ్చిన మాట, గలిలియా మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితురో అలాగునే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పినట్లుగా అపోస్తల కార్యాలు మొదటి అధ్యాయం 11వ వచనములో మనకి తేట తెల్లం అవుతూ ఉంది. ఈ ఆరోహణ మరి అనుభవాన్ని వ్యక్తిగతంగా అనుభవించిన ఆనాటి శిష్యులు పొందుకున్న అనుభవాలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే లూకాసు వార్త 24వ అధ్యాయం 50 నుంచి 53 వచనాల ప్రకారం ఆనాటి శిష్యులు 4 అనుభవాలను ఎదుర్కొన్న వారిగా మనకు కనబడతారు. 1, ఆశీర్వదింపబడిన శిష్యులుగా కనబడుతూ ఉన్నారు. 2, ఆరాధించిన శిష్యులుగా మనకి కనబడుతూ ఉన్నారు. 3, ఆనందించిన శిష్యులుగా మనకి కనబడుతూ ఉన్నారు. వెనువెంటనే వారు ప్రభువును స్తోత్రము చేసిన శిష్యులుగా మనకి కనబడుతూ ఉన్నారు.
ఈరోజు ఈ నాలుగు అనుభవాలు మనకి కావాలి అని అంటే మనకి కూడా ఆరోహణ అనుభవాన్ని సంపాదించుకోవలసిన వారమై ఉన్నాం. ప్రియ దేవుని సంగమ, లూకా సువార్త 24:50-51 ఇలా రాయబడి ఉంది. ఆయన బాత్నియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. ఈ మాటల ప్రకారం ఆయన చేతులెత్తి వారిని ఆశీర్వదించుచుండగా ఆరోహణమాయెను. ఆ అనుభవము అంతటిలో కూడా ఆయన ఎత్తిన చేతులు దించినట్లుగా మనకి ఎక్కడా కనబడవు. అంటే ఇది ఒక అన్ఎండింగ్ బెనడిక్షన్గా మనకి కనబడుతూ ఉంది. ఆరోహణ ఆశీర్వాదానికి ఆరంభమే కానీ అంతము లేదు. ప్రియ దేవుని బిడలారా, ఆనాడు అమాలేకీలకు ఇస్రాయేలీలకు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు మోషే చేతులెత్తినంతసేపు ఇస్రాయేలీలు గెలిచారు. మోషే చేతులు దించినప్పుడు వారు ఓడిపోయిన వారిగా మనకు కనబడుతూ ఉన్నారు. ఈ సనాతన పురాతన నిష్టాగరిష్టమైన సార్వత్రిక క్రైస్తవ సంఘం సుమారు 2000 సంవత్సరాలుగా ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ, ఎన్నో అణచివేతల మధ్య కూడా, ఎన్నో ఎదురీతల మధ్య కూడా ఈరోజుకి విజయ దుందుబి మారుమోగిస్తూ సగర్వంగా నిలబడి గెలుస్తూ ఉంది అని అంటే దాని వెనక ఉన్న రహస్యం మన కొరకు నిత్యము చాచి ఉంచబడిన గాయపడిన క్రీస్తు ప్రభుని యొక్క అరచేతులే అనే వాస్తవాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒక క్రైస్తవ విశ్వాసిగా నీవు నేను ఆశీర్వదించబడడం వెనక, మన సంఘాలు ఆశీర్వదింపబడడం వెనక ఉన్న అసలైన రహస్యం ఆయన ఎత్తి ఉంచిన, చాచి ఉంచిన, తన గాయపడిన ఆశీర్వాదకరమైన చేతులే. ప్రియ దేవుని బిడలారా, కాబట్టి ఆయన రెక్కల నీడలో ఈరోజు మనం ఆశీర్వదింపబడి హెచ్చింపబడుతూ ఉన్న వారంగా ఉన్నాం. ఆయన చాచిన చేతుల నీడలో మనము భద్రతను, క్షేమాన్ని, ఆయుష్ను, ఆరోగ్యాన్ని అనుభవించే వారంగా మనమున్నాం. కాబట్టి ఈరోజు మన విజయ రహస్యం, మన ఆశీర్వాదం వెనక ఉన్న అసలైన రహస్యం చాచి ఉంచబడిన క్రీస్తు ప్రభుని గాయపడిన చేతులే. అలాంటి చేతులను గురించి ప్రభు స్వరం మనతో పలుకుతూ ఉంది, దినమెల్లా నీ కొరకు నా చేతులు చాచి ఉంచి ఉన్నాను. ప్రీదేవుని బిడ్డలారా, కోడి తన రెక్కల కింద తన పిల్లలను భద్రంగా కాయునట్లుగా మన పరమతండ్రి తన దక్షిణ హస్తపు బలము క్రింద మనలను భద్రంగా కాచి కాపాడి పెంచి పోషించి సంరక్షించి పెంపార చేయువాడై ఉన్నాడు అనే వాస్తవాన్ని నేను ఇక్కడ జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. గమనించాలి, ఆరోహణము అనే పదానికి మూల భాషలో వాడబడిన పదం అనిపెరిటో. ఈ అనిపెరిటో అనే మాటకి ఎగసి వెళ్ళుట అనే అర్థముంది. ఎగసి వెళ్ళుట అనే ఈ మాట ఎప్పుడు ఉద్భవించింది అనంటే పాత నిబంధన కాలపు ఇస్రాయేలీల యొక్క జాతీయ మహోత్సవాలలో వారు అర్పించే బలులను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రధాన యాజకుడు ధూపవేదికపై దహన బలిని అర్పించినప్పుడు ఆ ధూపం దేవుని మరి ఉత్తర సభాపర్వతం మీద ఉన్న ధవళ సింహాసనాన్ని తాకేలా ఎగసి వెళ్ళేది. ఆ ఎగసి వెళ్ళడాన్నే ఆరోహణము అని పిలవడానికి వాడబడిన మూల భాష పదం అనిపెరిటో అనే పదంతో పిలిచేవారు. కాబట్టి ఇక్కడ మనం గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు పస్కా గొర్రె పిల్లగా సిలువ ధూప వేదికపై దహన బలిగా అర్పింపబడి తన తండ్రి అయిన దేవునికి సువాసన వంటి హోమముగా ఎగసి వెళ్ళాడు. దానినే ఈరోజు మనం ఆరోహణపు అనుభవంగా అభివర్ణించుకుంటూ ఉన్నాము. ఈరోజు నీ యొక్క రహస్య గదిలో నీవు దేవుని తట్టు నీ చేతులు చాచి నీ హృదయమును కుమ్మరిస్తూ మోకరిల్లి
కన్నీరు మున్నీరుగా విలపిస్తూ నీవు అర్పించే నీ ప్రార్థన నీ గృహము అనే ఒక ధూపవేదిక నుండి దేవుని సన్నిధికి ఎగసి వెళ్ళే ఒక ప్రార్థన ధూపంగా అభివర్ణింపబడి అంగీకరింపబడుతూ ఉంది అనే వాస్తవాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ కోణంలోనే ఇశ్రాయేలీలు అర్పించే బలులలో ఒక ప్రత్యేకమైన బలి మనకి పాత నిబంధన పాఠ్యభాగమైన ఏజ్కేలు గ్రంథంలో కనబడుతూ ఉంది. ఏజ్కేలు గ్రంథం ప్రకారం మనం గమనించినప్పుడు ఆనాడు ఇశ్రాయేలీలు ఏడాది వయసున్న ఏ మచ్చ డాగు లేని ఒక ఎర్రని పేయిని మందలో నుండి ప్రత్యేకపరిచి దానిని వధించి మరి ముందుగానే దాని పేడతో ఒక జిగటి మన్నును కలిపి ఒక పాత్రను చేసేవారు. దాన్ని హీబ్రూ భాషలో కలాల్ అని పిలిచేవారు. ఇప్పుడు దాని పేడ మరియు జిగటి మన్నుతో చేసిన కలాల్ అనే పాత్రను సిద్ధపరిచిన తర్వాత ఆ వధింపబడిన ఏడాది ఎర్రటి పేయిని దహించేవారు. దహించగా వచ్చిన బూడిదను ఆ కలాల్ అనే పాత్రలోనికి సేకరించి ఒక శుద్ధ జలాన్ని తయారు చేసేవారు. ఆ నీటితో కలపబడిన ఆ యొక్క ఏడాది ఎర్రటి పేయి యొక్క బూడిదను శుద్ధ జలము అని పిలిచేవారు. ఈరోజు మనం గమనిస్తే మరి పాత నిబంధన పాఠ్యభాగంలోని 25వ వచనం ఐ విల్ స్ప్రింకిల్ క్లీన్ వాటర్ అపాన్ యూ అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు మీ మీద శుద్ధ జలము చల్లుదును అని అంటూ ఉన్నాడు. నిజమే, ఆనాడు అలాంటి కలాల్ అనే పాత్రలో ఉన్న బూడిదను మరి నీళ్లతో కలపగా వచ్చిన శుద్ధ జలాన్ని ఒక యాజకుణ్ణి ప్రతిష్ఠించాలంటే ఆ శుద్ధ జలాన్ని చల్లుట ద్వారా యాజకుడు ప్రతిష్ఠింపబడేవారు. ఎవరైనా పాపము చేసి ఆ పాపమును ఒప్పుకొనడానికి వచ్చినప్పుడు యాజకుడు ఆ పాప యొక్క తల మీద చేతులుంచి ఆ శుద్ధ జలమును చల్లినప్పుడు అతనికి ఆ పాపము నుండి పాప పరిహారం దొరికేది. ఈ రీతిగా శుద్ధ జలము అనేది ఆనాటి ఇశ్రాయేలీ యొక్క సమాజములో పాప పరిహారార్థమైన శుద్ధీకరణ ఆచారాలలో భాగంగా మరి చాలా క్రియాశీల పాత్ర పోషిస్తూ ఉండేది. ఆ కోణంలో ఈరోజు మనం గమనించాల్సిన ఒక వాస్తవిక స్థితి ఏంటంటే ఈనాడు యెరూషలేములో జరుగుతూ ఉన్న అనేకమైన పరిణామాలు ప్రవచనాల నెరవేర్పులో భాగమే. ఆ ప్రవచనాల నెరవేర్పులో భాగంగా ఇశ్రాయేలీయులు ముఖ్యంగా లేవీ గోత్రికులు యాజకులుగా ప్రతిష్ఠింపబడడానికి మరి సిద్ధంగా ఉన్నవారు ఈ కలాలనే పాత్ర కొరకు వెతుకుతూ ఉన్నారు. కుమ్రాన్ గుహలలో కానీ మృత సముద్రపు మరి ఆ పత్రాల ద్వారా కానీ మరి వెతుకుతూ ఉండడానికి కారణం ఏంటంటే ఎప్పుడైతే పాత కలాల పాత్రలోని శుద్ధ జలం అయిపోతూ ఉందో మరలా మరొక ఏడాది మరి వయసున్న ఆ ఎర్రటి పేయిని వెతికి దాని మలము నుండి మరి జిగటి మన్నం చేసి మళ్ళా కొత్త పాత్ర తయారు చేసి దాన్ని వధించి దహించి దాని బూడిదను మళ్ళా కొత్త పాత్రలో వేసినప్పుడు పాత పాత్రలో ఉన్న ఆ కాస్త బూడిదను లేక ఆ శుద్ధ జలాన్ని కొత్త పాత్రలో వేస్తేనే కానీ పాత పాత్ర యొక్క పవిత్రత కొత్త పాత్రకు రాదు. కాబట్టి ఈరోజు ఇశ్రాయేలీల యొక్క యాజకత్వం మరలా ప్రారంభించబడాలంటే, యెరూషలేములో దేవాలయం మరలా నిర్మించబడాలంటే, మరలా యాజకత్వము బలులు కొనసాగాలి అనంటే పాత కలాల పాత్ర యొక్క పవిత్రత కొత్త కలాల పాత్రకు ఆపాదించాలి. అందుకోసం ఈరోజు ఇశ్రాయేలీలు వారి దేశంలో ఆనాడు యాజకులు మరి యెరూషలేము దేవాలయం తగలబడిపోతున్న సందర్భంలో ఆనాటి కలాల పాత్రని ఎక్కడ దాచారో ఇప్పటికీ తెలియలేదు. దానికోసం అన్వేషిస్తూ ఉన్నారు. మరి ఆ పురావస్తు ఆ శాస్త్ర పరిశోధకులు దాన్ని త్రవ్వుతూ ఉన్నారు. అది దొరకగానే ముందుగా యాజకుడు ప్రతిష్ఠింపబడతారు. యెరూషలేము దేవాలయానికి ఫౌండేషన్ స్టోన్ వేయబడుతుంది. యెరూషలేము దేవాలయం కట్టబడుతూ ఉంది. బలులు ప్రారంభించబడతాయి, పండుగలు ప్రారంభించబడతాయి. అప్పుడు రెండవ రాకడకు సంబంధించిన మిగిలి ఉన్న ప్రవచనాలు శరవేగంగా నెరవేరడం జరుగుతూ ఉంది. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, మీ అపవిత్రత యావత్తు పోవునట్లు మీ మీద శుద్ధ జలము చల్లుదును.
ఈరోజు క్రీస్తు కేంద్రీకృతమైన క్రైస్తవ విశ్వాసంలో కొనసాగే మనము ఆ కలాలనే మరి పాత నిబంధన ప్రజానికమైన ఇశ్రాయేలీల కొరకు దేవుడు నియమించిన ఆ శుద్ధ జలము కొరకు వెతకవలసిన పని లేదు. అంతకంటే శ్రేష్టమైన పాత్రను 2000 సంవత్సరాల క్రితమే పస్కా పశువుగా సిలువ బలిపీఠము మీద వధింపబడి దేవుడు కుమ్మరించిన ఉగ్రత అగ్నిలో దహించబడి బూడిదగా మారి నీ కొరకు నా కొరకు తన రక్తాన్ని చిందించి అనుగ్రహించిన రక్తపు పాత్ర ఈరోజు మన కొరకు సిద్ధంగా ఉంది. ఈరోజు మన పాపాలు పరిహరింపబడాలంటే, మన పాప పంకిలము, పాపపు మచ్చ, డాగు, మాలిన్యము అంతా కూడా మరి ఆ శుద్ధీకరింపబడి ప్రక్షాళనము చేయబడి అంతఃకరణ శుద్ధితో శుద్ధ హృదయముతో నీవు నేను మరి నూతన జన్మ అనుభవాన్ని సంపాదించుకోవాలి అనంటే నువ్వు ఆశ్రయించాల్సింది శుద్ధ జలమును కాదు, క్రీస్తు సిలువలో మన కొరకు చిందించిన ఆ గొర్రె పిల్ల రక్తాన్ని అనే వాస్తవాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి పత్రిక పాఠ్య భాగంలో మనకి కనబడుతూ ఉన్న ఒక శ్రేష్టమైన అంశాన్ని మనం గమనిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, మరి రోమాపత్రిక 8:35 క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపున అని అనేకమైన విషయాలను గురించి ఇక్కడ వ్రాస్తూ, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అని పౌలు చాలా శ్రేష్టమైన మాటలు మాట్లాడుతూ, మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను అని ప్రభువు ఒక గొప్ప వాంగ్మూలాన్ని ఇక్కడ ఇస్తూ ఉన్నాడు. నిజమే, కరువైనా, ఖడ్గమైన, కాటకమైన, మరి ఏదైనా, చివరికి కరోనా అయినా, మరణమైనా, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదు అనేది పౌలు యొక్క సందేశం. ఇది మనకి బాగా అర్థం కావాలంటే, ఏదేను తోటలో ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వలకు దేవుడు ఈ తోట మధ్యనున్న ఆ మంచి చెడుల తెలివనిచ్చు వృక్ష ఫలాన్ని మాత్రమే మీరు తినకూడదు, తినుదినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా దేవుడు ఒక డెత్ డిక్లరేషన్ని అక్కడ మనకి ఆ చూపిస్తూ ఉన్నాడు. ఆ కోణాన్ని మనం ఆలోచిస్తే, దేవుడేమో పండు తిన్న దినమున నిశ్చయముగా మీరు చస్తారు అన్నాడు, సాతానేమో ఇది నిజమా, మీరు చావనే చావరు అని అన్నాడు. యాక్చువల్గా మనం గమనిస్తే ఆదాము బ్రతికిన సంవత్సరాలన్నీ 960 మనం చదువుతాము. ఆ కోణంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యాక్చువల్గా మంచి చెడుల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినేసరికి ఆదాము యొక్క వయస్సు 100 సంవత్సరాలు. అయితే ఆ పండు తిన్న తర్వాత కూడా ఆదాము సుమారు 800 చిల్లర సంవత్సరాలు బ్రతికాడు. కానీ దేవుడేమో తినుదినాన నీవు నిశ్చయంగా చేస్తావన్నాడు, సాతానేమో నీవు చావనే చావవు అని అన్నాడు. ఇప్పుడు ఎవరి మాట నెరవేరినట్లుగా మనం ఇక్కడ గమనిస్తే, మరి దేవుని మాట కంటే సాతాను మాటే నెరవేరినట్లుగా మనకు అక్కడ కనబడుతుంది. బైబిల్ని ఎప్పుడు కూడా 3 కోణాలలో మనం అర్థం చేసుకోవాలి. 1 అక్షరార్థం, 2 అలంకారార్థం, 3 ఆత్మీయార్థం. ఇక్కడ అక్షరార్థంగా అర్థం చేసుకుంటే ఆదాము ఆత్మీయంగా ఆ రోజు చనిపోయాడు, అది మనందరికీ తెలిసిన వాస్తవమే. కానీ దేవుడు నువ్వు ఆత్మీయంగా చనిపోతావు, శరీరంగా చనిపోవు అని ఏం చెప్పలా. దేవుడు చెప్పింది ఏంటంటే నువ్వు తిన్న దినాన నిశ్చయంగా చస్తావు. ఆదాము యాక్చువల్గా చనిపోవాలి ఆ రోజు. సాతానుడు పైగా నువ్వు చావనే చావు అన్నాడు. ఆదాము చనిపోలేదు కాబట్టి అక్షరార్థంగా మాట్లాడుకుంటే అక్కడ సాతాను మాట నెరవేరినట్లుగా మనకు కనబడుతుంది. కానీ వాక్యాన్ని లోతుగా ధ్యానం చేస్తే మనకు అక్కడ అర్థమయ్యే ఒక మాట ఏంటంటే, ఆదాము ఆ యొక్క నిషేధ ఫలాన్ని తిన్న రోజున చావు అనేది బయలుదేరింది.
యాక్చువల్గా ఆ చావు ఆదామును అవ్వను మృంగివేయాలి. ఆ రోజే ఆదాము అవ్వలు చనిపోవాలి. కానీ ఆదాము అవ్వలు చనిపోకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని పరలోకపు ప్రేమ మరణానికి ఆదాము అవ్వలకి మధ్య నిలబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ దిగివచ్చి రాబోతూ ఉన్న మరణమనే ఉపద్రవము ఆదామును మృంగివేయకుండా ఆ మరణానికి ఆదాముకి అడ్డు నిలబడి ఆ రోజు సంభవించవలసిన మరణాన్ని ఆదాము మీద కాకుండా ఒక గొర్రె పిల్ల మీదకి మరల్చడం అనేది ఇక్కడ మనం గమనించాలి. ఆ రోజు చావు జరిగింది, కానీ చనిపోయింది ఆదాము కాదు, ఆదాము కొరకు ఒక గొర్రె పిల్ల చనిపోయింది. ఎందుకంటే అదే రోజు దేవుడు ఒక గొర్రె పిల్లను చంపి దాని చర్మాన్ని ఒలిచి చర్మపు చొక్కాయిలు చేసి ఆదాము అవ్వలకు వాటిని అందించినట్లుగా మనం చూస్తాం. ప్రీతిని బిడ్డలు ఇక్కడ గమనించాలి, ఆనాడు ఆదాము నిశ్చయముగా చనిపోవలసిన వాడై ఉండగా దేవుని ప్రేమ అడ్డుపడి ఆ మరణాన్ని గొర్రె పిల్ల మీదకి మరల్చి ఆదాము సజీవంగా ఉండడానికి, అతడు తన పాపము నుండి పరిహరించబడడానికి, అతడు మరణమును పాపమును బట్టి చనిపోవలసిన వాడై ఉన్నప్పటికీ దేవుని ప్రేమను బట్టి రక్షింపబడడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు అని నేను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు కరోనాకి మనకి మధ్య ఇంకా బ్రతికి ఉన్న సజీవులంగా ఉన్న మన మీద కరోనా విరుచుకు పడవలసిన వాడై ఉండగా, మనల్ని కూడా మన ప్రాణాలను మృంగివేయవలసిందై ఉండగా, మనము కూడా కరోనాకి బలై చనిపోవలసిన వారమై ఉండగా దేవుని ప్రేమ ఆ మరణ దూత అనబడిన కరోనాకి మనకి మధ్య నిలిచింది అని ఈరోజు నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. మన మీదకి రావలసిన మరణాన్ని దేవుని ప్రేమ మరల్చి మనం ఇంకా సజీవులమై ఉండడానికి కారకురాలు దేవుని ప్రేమ అని ఈరోజు మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. అందుకే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపగలిగిన వాడెవడు అని పౌలు అడుగుతూ ఉన్నాడు. నిజమే, ఆయన ప్రేమ నుండి కరోనా కాదు కదా మరణము కూడా మనలను ఎడబాపలేదు అని ఈ కాంటెక్స్టువల్ మరి మెసేజ్లో మనం గుర్తించవలసిన ఒక వాస్తవాన్ని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఈ కోణంలో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆనాడు ఆదాము చనిపోకుండా ఒక గొర్రెపిల్ల అడ్డుపడి ఆదాము మీదకి రావలసిన మరణాన్ని తన మీదకి మరి స్వీకరించింది. ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారే. ప్రియదేవుని బిడ్డలారా, 2000 సంవత్సరాల క్రితం సర్వమానవాళి తమ పాపాన్ని బట్టి మరణించవలసిన వారై ఉండగా ఆ మరణానికి మనకి మధ్య సిలువలో వదకు తేబడిన గొర్రెపిల్ల వ్రేలాడింది, తన రక్తమంతటిని కూడా చిందించింది, తన శరీరాన్ని మనము కోల్పోయిన నీతి వస్త్రాన్ని మనము దిగంబరులముగా ఆదాము వలె మరి సిగ్గుతో దేవుని ముందుకు రాలేక దాక్కుంటున్న వారంగా ఉన్న మనల్ని సిలువ చాటుకు పిలిచి తన యొక్క నలగొట్టబడిన శరీరాన్ని నీతి వస్త్రంగా మనకిచ్చి మన దిగంబరత్వాన్ని కప్పాడు, మన పాపాన్ని పరిహరించాడు, మన పాప పంకిలతను మచ్చను డాగును మాలిన్యాన్ని తన సిలువ రక్తములో శుద్ధీకరించాడు. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే సువార్త పాఠ్యభాగంలో ప్రధాన యాజకుని యొక్క ప్రార్థన కొనసాగింపు మనకివ్వబడింది. ముఖ్యంగా అక్కడ ప్రభు అంటూ ఉన్నాడు, జగత్తు పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి అనే మాటలు ప్రభు నోట మనం వింటూ ఉన్నాం. నిజమే, తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి జగత్తు పునాది వేయబడకముందే నియమించాడు, లోకరక్షకుడిగా అభిషేకించాడు, ఈ లోకానికి పంపించాడు. ఆయన అనంతమైన ప్రేమతో ప్రభువును ప్రేమించాడు. అందుకే ఆయన బాప్తిస్మం పొందినప్పుడు కానీ, ఆయన రూపాంతర అనుభవాన్ని పొందుకున్నప్పుడు కానీ, బిహోల్డ్ దిస్ ఈజ్ మై బిలవ్డ్ సన్ అనే మాటలు మాట్లాడతాడు. ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు అనే మాటలు మరి తండ్రి కుమారుని గురించి మాట్లాడాడు. కుమారుడు కూడా జగత్తు పునాది వేయబడక ముందే నీవు నన్ను ప్రేమించితివి. ఆ ప్రేమే
కలవరిలో చాలా స్పష్టంగా తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి మనకు బదులుగా శిలువ బలియాగములో బలి పశువుగా అర్పించడంలోనే ప్రదర్శించిన వాడిగా మనకి కనబడుతూ ఉన్నాడు. ఒక్క ఇల్లస్ట్రేషన్ చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతూ ఉన్నాను. ఒక తెల్లటి పావురం ఒక తెల్లటి గులాబీని ఇష్టపడింది, ఆ గులాబీతో స్నేహం చేసింది, ఆ గులాబీని చాలా ప్రేమిస్తూ ఉంది, గులాబీని కూడా తనను ప్రేమించాలని ఆశపడుతూ ఉంది. అప్పుడు గులాబీ ఒక కండిషన్ పెట్టింది, తెల్ల గులాబీనైన నేను ఎర్రగా ఎప్పుడు మారతానో అప్పుడే నేను నిన్ను ప్రేమిస్తాను అని అంది. అప్పుడు ఆ తెల్లటి పావురం ఆ గులాబీ క్రిందున్న ఆ ముళ్ళకు తన యొక్క శరీరాన్ని గుచ్చి గాయపరుచుకుని తన రక్తమంతా చిందించి ఆ తెల్లటి గులాబీని ఎర్రటి గులాబీగా మార్చేసింది. అప్పుడు ఎర్రగా మారిపోయిన ఆ యొక్క తెల్లటి గులాబీ తెల్లటి పావురాన్ని చూసినప్పుడు ఆ చిందిన రక్తపు మడుగులో తెల్ల పావురం కాస్త ఎర్రగా మారిపోయింది. ప్రభువును గురించి పరమగీతాల్లో మనం చదువుతాం, ఆయన ధవళవర్ణుడు అయితే రత్నవర్ణుడుగా మారిపోయినట్లుగా మనం చూస్తాం. ఈరోజు సిలువలో ధవళవర్ణుడైన ఆయన మన కొరకు రత్నవర్ణుడుగా, ఆ రక్తములో మరి తడిసి ముద్దై మరి మునిగి తేలిన వాడిగా మనకి కనబడతాడు. అప్పుడు ఆ పావురంతో ఆ ఎర్రగా మారిన తెల్ల గులాబీ చెప్తుంది, నీవు నా కొరకు నీ రక్తమంతా చిందించి నన్ను ఎర్రగా మార్చావు, కాబట్టి నీలాగా నా కొరకు రక్తాన్ని ప్రాణాన్ని త్యాగం చేసిన వారు ఇంకెవరు లేరు, కనుక నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పే లోపే ఆ తెల్ల పావురం చనిపోయింది. ఆ రక్తమంతా కార్చడం ద్వారా, ఆ గులాబీని ఎర్రగా మార్చుట కొరకు తన రక్తమంతా చిందించడం ద్వారా తన ప్రాణాన్ని కోల్పోయింది. ప్రేమిస్తున్నాను అని చెప్పే మాట వినే లోపే ఆ పావురం తన తనువు చాలించింది. సరిగ్గా సిలువలో ఇదే జరిగింది ప్రియ దేవుని బిడ్డలారా. జగత్తు పునాది వేయబడక ముందే తండ్రి చేత ప్రేమించబడిన మన లోక రక్షకుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నిజంగానే తెల్ల పావురం ఒక గులాబీని ఎర్రగా మార్చడానికి ఎలా ప్రాణత్యాగం చేసిందో, పాపులమైన మనల్ని పరిశుద్ధులుగా చేయడానికి ఆనాడు ఇశ్రాయేలీల మీద శుద్ధ జలం చల్లబడింది, కానీ మన పాపాల పరిహారార్థమై వదకు తేబడిన గొర్రెపిల్ల రక్తం ప్రోక్షింపబడింది, చిందించబడింది. ఎవరైతే గొర్రెపిల్ల రక్తాన్ని ఆశ్రయిస్తారో, ఆ రక్తంలో ఎవరైతే తన పాత ప్రాచీన పాప స్వభావాన్ని ఉదుకుంటారో వారు హిమము వలె తెల్లగా మారుతారు, అంతఃకరణ శుద్ధి వారు పొందుకుంటారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అనే లేఖనం మన జీవితాల్లో నెరవేరుతుంది. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలిండునుగాక. నన్ను ప్రేమించినావు, ప్రాణమును నీ సర్వమును నా కొరకై అర్పించినావు. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైనా యోగ్యుడను కానయ్యా. ఎంతటి వాడను నేను యేసయ్యా, కొంతైన యోగ్యుడను కానయ్యా.